ఆయన మామూలుడు కాదమ్మా. రామారావు గారు మామూలు మనిషి కాదు. ఆ విగ్రహం కానీ, ఆ గాంభీర్యం కానీ, ఆ మాట తీరు కానీ దైవాంశ సంభూతులే ఖచ్చితంగా ఒక కారణ జన్ముడే ఆయన. మామూలు వీళ్ళతో మిగతా వాళ్ళతో పోలికి లేని ఒక జన్మ అయింది. ఆయన ఆహారం విధంగా ఆహారం 40 బజ్జీలు తింటాడు ఒకేసారి. ఆయన పచ్చిమిరకాయ బజ్జీలు పెడితే మామూలు 1-2-40 ఏకదాటికి తినేసి అలా ఒక చెంబుడు నీళ్లు తాగేసి ఒక సేపు అని సేపు చేసేసి ఓకే అంటాడు ఆయన. అవన్నీ మన మామూలు మనుషులకు సాధ్యమయ్యే విషయాలు కాదు.